ఎన్టీఆర్ విగ్రహంపై దాడి అని తెలిసి రంగంలో దిగారట నందమూరి బాలకృష్ణ. ఇక రచ్చ అని తెలుస్తూ సీనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన విగ్రహాన్ని మరి ధ్వంసం చేశారు. మరి అయితే ఈ విషయం తెలుసుకున్న బాలకృష్ణ అక్కడికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. గుడివాడలో సీనియర్ ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని లారీతో కొట్టించేశారు. సో భారీ విగ్రహం కింద పడిపోయింది, దీంతో విగ్రహం భారీగా నష్టపోయింది. ఈ విషయం తెలుసుకున్న నందమూరి బాలకృష్ణ కొద్దిసేపటి క్రితం రంగంలోకి అడుగు పెట్టారు. సో ఎవరు అక్కడ రచ్చ చేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళ గురించి తెలుస్తానని అక్కడ గుడివాడ చేరుకున్నారట నందమూరి బాలకృష్ణ. గుడివాడలో కొడాలి నాని దగ్గరుండే ఇవన్నీ చేయిస్తున్నారన్నట్టు మండిపడ్డారు. సో కొడాలి నానికి అసలు ఎవరు ఏంటనేదే తెలియాలని మరి ఆయన చాలా సీరియస్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకొని ఎంతగానో షాక్లో ఉన్నారు. సుడిగాలి సుధీర్కి సంబంధించిన ఈ విషయాలు, మన నందమూరి బాలకృష్ణకి సంబంధించిన ఈ విషయాలు సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషన్గా మారుతోంది. ముఖ్యంగా మన బాలకృష్ణ తన తండ్రి సీనియర్ ఎన్టీఆర్ గారి విగ్రహానికి సంబంధించి ఇప్పటికే చాలా చోట్ల చాలా రకాలుగా అవమానపరిచారు, అగౌరవపరిచారు. కానీ దాని గురించి ఎన్ని రోజులు పట్టించుకోకుండా ఉన్నాను, కానీ ఇక మీదట అలా మాత్రం జరిగే సమస్య లేదు. సో దీని గురించిన విషయాలు ఖచ్చితంగా వాళ్ళ ఆన్సర్ చెప్పి తీరాలి అంటూ సో మండిపడుతున్నారు. అంతేకాకుండా వీళ్ళు ఎందుకు అలా చేస్తున్నారో తెలిసి తీరాలని చెప్తున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి వీటికి సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో సెన్సేషన్గా మారుతోంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఇంకా ఇతర కుటుంబ సభ్యులు కూడా అక్కడికి చేరుకుంటున్నట్టు తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణ అయితే అక్కడికి వెళ్ళి అందరినీ సైతం ప్రశ్నించి దీనికి కారణమైన వాళ్ళు కళ్ళ ముందర నిలబడాలని ఆయన క్వశ్చన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి దీనికి సంబంధించిన విషయాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా రావాలని, వాళ్ళు క్షమాపణ చెప్పడమే కాదు విగ్రహానికి పునర్నిర్మించాలని బాలకృష్ణ రచ్చ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.